కరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను. భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. తెలుసుకోయి దినమునే మార్చుకోని బ్రతుకునే. తెలుసుకోయి దినమునే మార్చుకోని బ్రతుకునే. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను. భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. కోసం రుచులెన్నో పెట్టినా నీ కోసం కాలాలనే గిరగిర తిప్పేస్తున్నా. అతి చిన్న నాలుక కోసం రుచులెన్నో పెట్టినా నీ కోసం కాలాలనే గిరగిర తిప్పేస్తున్నా. కాలాలకు అనుకూలంగా ఫలములనెన్నో ఇచ్చిన కాలాలకు అనుకూలంగా ఫలములనెన్నో ఇచ్చిన ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. తెలుసుకోయి దినమునే మార్చుకోని బ్రతుకునే. తెలుసుకోయి దినమునే మార్చుకోని బ్రతుకునే. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను. భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. గ్రంథమే ఇచ్చాడు. భూమిపై నీ బ్రతుకునే పరమునందే వ్రాశాడు. యేసులా నీవు బ్రతకాలని జీవ గ్రంథమే ఇచ్చాడు. ప్రతిదినము వాక్యమునే ధ్యానించుమని వాక్యము ప్రకటించుచు పాపిని రక్షించమని పరలోకముకే చేర్చమని నీకిచ్చిన ఈ బంధమే. పరలోకముకే చేర్చమని నీకిచ్చిన ఈ బంధమే. సిలువల ఈ కష్టమేగా తెలుసుకోయి క్షణమే. మార్చుకోని బ్రతుకునే. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను. భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. తెలుసుకోయి దినమునే మార్చుకోని బ్రతుకునే. తెలుసుకోయి దినమునే మార్చుకోని బ్రతుకునే. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను. భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను.
క్రీస్తులా, పరిమళాన్ని వెదజల్లి పూవులా, బ్రతకాలి ప్రతి దినము యేసులా, సిలువలోన అర్పించిన అర్పణలా, మారాలి ప్రతి మనిషి క్రీస్తులా, ప్రతి మనిషిని ప్రేమించి పరిమళంగా ఉండుటకై తనను తాను అర్పించుకున్నాడు. క్రైస్తవుడా నీవు కూడా పరిమళంగా ఉండుటకై క్రీస్తులాని నీవు ఉన్నావా, ఆ క్రీస్తులాని నీవు ఉన్నావా, పరిమళాన్ని వెదజల్లి పూవులా, బ్రతకాలి ప్రతి దినము యేసులా, క్రీస్తులా. క్రీస్తులా, ప్రతి మనిషిని ప్రేమించి పరిమళంగా ఉండుటకై తనను తాను అర్పించుకున్నాడు. క్రైస్తవుడా నీవు కూడా పరిమళంగా ఉండుటకై క్రీస్తులాని నీవు ఉన్నావా, ఆ క్రీస్తులాని నీవు ఉన్నావా, పరిమళాన్ని వెదజల్లి
నీవుతో మనిషి మాయం, మరో లోకానికి ఆహ్వానం. మృత్యువుతో మనిషి మాయం, మరో లోకానికి ఆహ్వానం. పరదైసు ఒక చోట అగ్నిగుండం ఒక చోట, పరదైసు ఒక చోట అగ్నిగుండం ఒక చోట. ఏ చోటికి చేరిపోతావో, నీవే చోటికి చేరిపోతావో. నీ జీవితమే ఆధారం, నీ దేహమే దానికి సాక్ష్యం. మృత్యువుతో మనిషి మాయం, మరో లోకానికి ఆహ్వానం. భూమిపై ఏనాడు సుఖపడలేదు ఆలాజరు, శ్రమలతో నిండుకొనిన సత్యమే విడువలేదుగా. భూమిపై ఏనాడు సుఖపడలేదు ఆలాజరు, శ్రమలతో నిండుకొనిన సత్యమే విడువలేదుగా. సమాధి చేసేవారే లేకున్నా పరదైసుకే చేర్చుకోలేదా. శవము వెనక నలుగురే రావాలా, పరదైసుకు చేర్చేసే కావాలా. ఆ నలుగురా ఆ ఒక్కడా, ఆ నలుగురా ఆ ఒక్కడా, ఒక్కడా. మృత్యువుతో మనిషి మాయం, మరో లోకానికి ఆహ్వానం. ఏనాడు కష్టమెరుగని ధనవంతుడు, తన జీవిత కాలంలో సుఖపడిన దౌర్భాగ్యుడు. భూమిపై ఏనాడు కష్టమెరుగని ధనవంతుడు, తన జీవిత కాలంలో సుఖపడిన దౌర్భాగ్యుడు. గంధపు చెక్కలతోనే కాల్చిన, గంధపు పెట్టెలోన పెట్టిన, ఊరంతా తన వెనకే వచ్చిన. చేరిపోలేదా ధనవంతుడు, కాలిపోవుటలేదా అగ్నిగుండంలో. ఆ నలుగురా ఆ ఒక్కడా, ఆ నలుగురా ఆ ఒక్కడా, ఒక్కడా. మృత్యువుతో మనిషి మాయం, మరో లోకానికి ఆహ్వానం. మృత్యువుతో మనిషి మాయం, మరో లోకానికి ఆహ్వానం. పరదైసు ఒక చోట అగ్నిగుండం ఒక చోట, పరదైసు ఒక చోట అగ్నిగుండం ఒక చోట. ఏ చోటికి చేరిపోతావో, నీవే చోటికి చేరిపోతావో. నీ జీవితమే ఆధారం, నీ దేహమే దానికి సాక్ష్యం. మృత్యువుతో మనిషి మాయం, మరో లోకానికి ఆహ్వానం.
మాలి సోదరా నీవు శాస్త్రవేత్తవైనా క్రీస్తు శకమని తేదీని వేస్తారన్నా క్రీస్తుని నమ్మాలి సోదరి నీవు శాస్త్రవేత్తవైనా క్రీస్తు శకమని తేదీని వేస్తారమ్మా చెక్కులు మారాలన్నా జీతం రావాలన్నా నీ చెక్కులు మారాలన్నా నీ జీతం రావాలన్నా జనన మరణాలు ఏదైనా తేదీ వేయాలన్నా జనన మరణాలు ఏదైనా తేదీ వేయాలన్నా నాస్తికుడే అయినా హేతువాదులెవరైనా నేను నాస్తికుడవే అయినా హేతువాదులెవరైనా ప్రతివాణి మోకాలు యేసు నామమున వంగాలి ప్రతివాణి నాలుకయు యేసు ప్రభువని ఒప్పుకోవాలి ప్రతివాణి మోకాలు యేసు నామమున వంగాలి ప్రతివాణి నాలుకయు యేసు ప్రభువని ఒప్పుకోవా క్రీస్తుని నమ్మాలి సోదరా నువ్వు శాస్త్రవేత్తవైనా క్రీస్తు శకమని తేదీని వేస్తారన్నా క్రీస్తుని నమ్మాలి సోదరి నువ్వు శాస్త్రవేత్తవైనా క్రీస్తు శకమనే తేదీని వేస్తారమ్మా వివేకుడున్నా అలెగ్జాండర్ అశోకులు ఎందరు ఉన్నా గౌతమ బుద్ధుడే ఉన్నా స్వామి వివేకుడున్నా అలెగ్జాండర్ అశోకులు ఎందరు ఉన్నా శకపురుషునిగా పిలవలేదు ఎవరినైనా శకపురుషునిగా పిలవలేదు ఎవరినైనా ఒకే ఒక్కడు మరణం గెలిచి మృత్యుంజయుడైనాడు కన్యక గర్భాన పుట్టి కాలానికే రాజైనాడు ఒకే ఒక్కడు మరణం గెలిచి మృత్యుంజయుడైనాడు కన్యక గర్భాన పుట్టి కాలానికే రాజైనాడు ఒకే ఒక్కడు శకపురుషుడు ఒకే ఒక్కడు యుగపురుషుడు ఒకే ఒక్కడు శకపురుషుడు ఒకే ఒక్కడు యుగపురుషుడు క్రీస్తుని నమ్మాలి సోదర నువ్వు శాస్త్రవేత్తవైనా క్రీస్తు శకమని తేదీని వేస్తారన్నా క్రీస్తుని నమ్మాలి సోదరి నువ్వు శాస్త్రవేత్తవైనా క్రీస్తు శకమనే తేదీని వేస్తారమ్మా గాంధీ ఉన్నా హైజాక్ న్యూటన్ ఉన్నా ఆటందరలు కారల్ మార్క్స్ ఎందరూ ఉన్నా మహాత్మా గాంధీ ఉన్నా హైజాక్ న్యూటన్ ఉన్నా కాటందరలు కారల్ మార్క్స్ ఎందరూ ఉన్నా యుగ పురుషునిగా పిలవలేదు ఎవరినైనా యుగ పురుషునిగా పిలవలేదు ఎవరినైనా ఒకే ఒక్కడు మరణం గెలిచి మృత్యుంజయుడైనాడు కన్యక గర్భాన పుట్టి కాలానికే రాజైనాడు ఒకే ఒక్కడు మరణం గెలిచి మృత్యుంజయుడైనాడు కన్యక గర్భాన పుట్టి కాలానికే రాజైనాడు ఒకే ఒక్కడు శకపురుషుడు ఒకే ఒక్కడు యుగపురుషుడు ఒకే ఒక్కడు శకపురుషుడు ఒకే ఒక్కడు యుగపురుషుడు క్రీస్తుని నమ్మాలి సోదర నువ్వు శాస్త్రవేత్తవైనా క్రీస్తు శకమని తేదీని వేస్తారన్నా క్రీస్తుని నమ్మాలి సోదర నువ్వు శాస్త్రవేత్తవైనా క్రీస్తు శకమని తేదీని వేస్తమ్మా చెక్కులు మారాలన్నా
జీతం రావాలన్నా, నీ చెక్కులు మారాలన్నా, నీ జీతం రావాలన్నా, జనన మరణాలు ఏదైనా ఏది వేయాలన్నా, జనన మరణాలు ఏదైనా ఏది వేయాలన్నా, నాస్తికుడే అయినా హేతువాదులెవరైనా, నేను నాస్తికుడవే అయినా హేతువాదులెవరైనా, ప్రతివాణి మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతివాణి నాలుకయు యేసు ప్రభువని ఒప్పుకోవాలి, ప్రతివాణి మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతివాణి నాలుకయు యేసు ప్రభువని ఒప్పుకోవాలి. క్రీస్తునే నమ్మాలి సోదరా, నువ్వు శాస్త్రవేత్తవైనా, క్రీస్తు శకమని తేదీనే వేస్తారన్నా, క్రీస్తునే నమ్మాలి సోదరి నువ్వు శాస్త్రవేత్తవైనా, క్రీస్తు శకమనే తేదీనే వేస్తారమ్మా. మరణిస్తే స్వర్గమా, ఆత్మకు చావే ఉందా, మనిషి ఉరి పోసుకొని మరణించావా, నీ ఆత్మకు వేదనేనయ్యా, ఆ దేవునికి ద్రోహం చేశావయా, నీ ఆత్మకు వేదనేనయ్యా, ఆ దేవునికి ద్రోహం చేశావయా, మనిషి ఊరి పోసుకొని మరణించావా. బాబు స్వర్గంలో ఉన్నాడని, అమ్మా నా నేడని నీ బిడ్డే అడిగితే బాబు స్వర్గంలో ఉన్నాడని, ఎలా మరణించినా స్వర్గం ఇచ్చేస్తాడని, పసి మనసులో విషాన్నే నింపేశావా, ఆత్మహత్యలకు ఇవియే కారణమే కాదా, ఆ పేదెవరు నీకు తెలిపేదెవరు, మూఢనమ్మకాల నుండి రక్షించేదెవరు, తల్లి గర్భమందే నీ మరణ దినం రాశాడురా, నీ మరణ దినమునే నీవు రాసుకోకురా. యేసులా జీవించి మరణిస్తేనే స్వర్గం నీకు, స్వర్గం. మరణమే అంతమా, మరణిస్తే స్వర్గమా, ఆత్మకు చావే ఉందా, ప్రతి జీవిని కోసమే తన బ్రతుకునే ఇచ్చి నిన్ను బ్రతికించెనే, సృష్టిలోన ప్రతి జీవిని కోసమే
తన బ్రతుకునే ఇచ్చి నిన్ను బ్రతికించెనే. ఎంగిలి మెతుకులు తినే ఏ జంతువైనా చీచీ అన్నావనే ఉరి పోసుకునేనా. ఒక్క కన్న హీనమైన దాని బ్రతుకు నీ చదువైనా నిన్ను ఆపలేదా. ఆపేదెవరు నిన్ను రక్షించేదెవరు. తల్లి గర్భమందే నీ మరణ దినం రాశాడురా. నీ మరణ దినమునే నీవు రాసుకోకురా. క్రీస్తులా బోధించి రక్షిస్తేనే స్వర్గం నీకు స్వర్గం. మరణమే అంతమా, మరణిస్తే స్వర్గమా, ఆత్మకు చావే ఉందా. ఈ జన్మలో మరణిస్తే మరో జన్మ ఉందని అనుకుంటివా. ఏడేడు జన్మలని ఈ జన్మలో మరణిస్తే మరో జన్మ ఉందని అనుకుంటివా. ప్రేమికుల మరణానికి కారణమే కాదా. ప్రియుడే ప్రియురాలిని హతమార్చలేదా. ఉన్నది ఒక జన్మేనని దేవునికై పుట్టావని మాదిరిగా ఉండమని ప్రాణం పెట్టాడని. ప్రేమిస్తే ప్రాణం పెట్టాలే గాని ప్రేమ పేరుతో ప్రాణం తీయకూడదురా. ప్రేమ పేరుతో ప్రాణం తీయకూడదురా. క్రీస్తులా ప్రేమించి మరణిస్తేనే స్వర్గం నీకు స్వర్గం. మరణమే అంతమా, మరణిస్తే స్వర్గమా, ఆత్మకు చావే ఉందా. మనిషి ఉరి పోసుకొని మరణించావా. నీ ఆత్మకు దేవునికి ద్రోహం చేశావయా. నీ ఆత్మకు వేదనేనయ్యా. ఆ దేవునికి ద్రోహం చేశావయా. మనిషి ఉరి పోసుకొని మరణించావా. వచ్చినదే ఈ బంధం ఆత్మ సంబంధం. నిత్యం నిన్ను నడిపేదే ఈ బంధం ఆత్మ సంబంధం. పరము నుండి దిగి వచ్చినదే ఈ బంధం ఆత్మ సంబంధం. నిత్యం నిన్ను నడిపేదే ఈ బంధం ఆత్మ సంబంధం. పరిశుద్ధునిగా దేవుని ఎదుటే నిలబెడుతుంది. మరణిస్తున్న మనిషి కోసమే మరణిస్తుంది. మృత్యుంజయుడై తిరిగి లేచి బంధువే అయినాడు ఆత్మ బంధువే అయినాడు. మృత్యుంజయుడై తిరిగి లేచి బంధువే అయినాడు ఆత్మ బంధువే అయినాడు. పరము నుండి దిగి వచ్చినదే ఈ బంధం
ఆత్మ సంబంధం. నిత్యం నిన్ను నడిపేదే ఈ బంధం ఆత్మ సంబంధం. గర్భంలో నీ దేహం దేవుడే చేసిన పురూపం, కోట్ల మందిలో నిన్నే ఎంచి గర్భంలోనికి ప్రవేశం. తల్లి గర్భంలో నీ దేహం దేవుడే చేసిన పురూపం, కోట్ల మందిలో నిన్నే ఎంచి గర్భంలోనికి ప్రవేశం. పేగు ద్వారా ఆహారం పంపిందే ఆ దైవం, పేగు ద్వారా ఆహారం పంపిందే ఆ దైవం. తల్లి రక్తాన్నే పాలుగమలచి ఆకలి తీర్చిందా బంధం. క్రీస్తు రక్తంతో పాపం తీసి రక్షించాడయా, నిన్ను రక్షించాడయా. క్రీస్తు రక్తంతో పాపం తీసి రక్షించాడయా, నిన్ను రక్షించాడయా. పరము నుండి దిగి వచ్చినదే ఈ బంధం ఆత్మ సంబంధం. నిత్యం నిన్ను నడిపేదే ఈ బంధం ఆత్మ సంబంధం. కన్య గర్భాన యేసు నీ కొరకే జన్మించాడు, నీ పాప భారము తీసి నీ వ్యాధి బాధలను భరించాడు. కన్య గర్భాన యేసు నీ కొరకే జన్మించాడు, నీ పాప భారము తీసి నీ వ్యాధి బాధలను భరించాడు. నిన్ను మోసిన నీ తల్లైన నీ పాప భారమే మోయగలదా, నిన్ను పెంచిన నీ తండ్రైనా నీ వ్యాధి బాధలను భరిస్తాడా. క్రీస్తు రక్తంతో పాపం తీసి రక్షించాడయా, నిన్ను రక్షించాడయా. క్రీస్తు రక్తంతో పాపం తీసి రక్షించాడయా, నిన్ను రక్షించాడయా. పరము నుండి దిగి వచ్చినదే ఈ బంధం ఆత్మ సంబంధం. నిత్యం నిన్ను నడిపేదే ఈ బంధం ఆత్మ సంబంధం. పరము నుండి దిగి వచ్చినదే ఈ బంధం ఆత్మ సంబంధం. నిత్యం నిన్ను నడిపేదే ఈ బంధం ఆత్మ సంబంధం. పరిశుద్ధునిగా దేవుని ఎదుటే నిలబెడుతుంది, మరణిస్తున్న మనిషి కోసమే మరణిస్తుంది. మృత్యుంజయుడై తిరిగి లేచి బంధువే అయినాడు ఆత్మ బంధువే అయినాడు. మృత్యుంజయుడై తిరిగి లేచి బంధువే అయినాడు ఆత్మ బంధువే అయినాడు. పరము నుండి దిగి వచ్చినదే ఈ బంధం ఆత్మ సంబంధం. నిత్యం నిన్ను నడిపేదే ఈ బంధం ఆత్మ సంబంధం.
మారు మనస్సును పొందకయే బాప్తిస్మమును తీసుకుంటివా. మారు మనస్సును పొందకయే బాప్తిస్మమును తీసుకుంటివా. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరునా ఉంచబడి ఉన్నది. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరునా ఉంచబడి ఉన్నది. దేవుని ఉగ్రత నీపైనే కుమ్మరించబడుచున్నది. పారని అగ్నితో చావని ఆత్మను కాల్చివేయుచున్నది. నిన్ను కాల్చివేయుచున్నది. మారు మనస్సును పొందకయే బాప్తిస్మమును తీసుకుంటివా. మారు మనస్సును పొందకయే బాప్తిస్మమును తీసుకుంటివా. కోసమని తిండి కోసమని సమాధిలో చోటు కోసమని ప్రభుయేసునే నమ్ముకుంటే బాధలన్నీ తీరిపోతాయని. పెళ్లి కోసమని తిండి కోసమని సమాధిలో చోటు కోసమని ప్రభుయేసునే నమ్ముకుంటే బాధలన్నీ తీరిపోతాయని. మోసపోకు ఓ సోదరా యేసుకేసుకము లేదు. మోసపోకు ఓ సోదరి యేసుకేసుకము లేదు. క్రీస్తును ధరించిన నీవు శ్రమలను అనుభవించాలి. క్రీస్తును నీలో చూపించి పరలోకములో చేరాలి. పరలోకములో చేరాలి. మారు మనస్సును పొందకయే బాప్తిస్మమును తీసుకుంటివా. మారు మనస్సును పొందకయే బాప్తిస్మమును తీసుకుంటివా. ఆస్తి కోసమని పదవి కోసమని సంఘంలో చోటు కోసమని ప్రభుయేసునే అమ్ముకుంటే బాధలన్నీ తీరిపోతాయని. ఆస్తి కోసమని పదవి కోసమని సంఘంలో చోటు కోసమని ప్రభుయేసునే అమ్ముకుంటే బాధలన్నీ తీరిపోతాయని. మోసగిస్తావ సోదరా మోసపోవుచున్నావురా. దేవుని ఉగ్రత నీపైనే కుమ్మరింపబడుతుందిరా. దేవుని ఉగ్రత నీపైనే కుమ్మరించబడుచున్నది. పారని అగ్నితో చావని ఆత్మను కాల్చివేయుచున్నది. నిన్ను కాల్చివేయుచున్నది. మారు మనస్సును పొందకయే బాప్తిస్మమును తీసుకుంటివా. మారు మనస్సును పొందకయే బాప్తిస్మమును తీసుకుంటివా. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరునా ఉంచబడి ఉన్నది. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరునా ఉంచబడి ఉన్నది. దేవుని ఉగ్రత నీపైనే కుమ్మరించబడుచున్నది. పారని అగ్నితో చావని ఆత్మను కాల్చివేయుచున్నది. నిన్ను కాల్చివేయుచున్నది. మారు మనస్సును
పొందకయే భక్తిస్మమును తీసుకుంటివా. మారు మనస్సును పొందకయే భక్తిస్మమును తీసుకుంటివా. ఋతు